యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం డియర్ కాంపిటేటివ్ వ్యూవర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ నిర్వహించే పోటీ పరీక్షల నిమిత్తం ఈ యొక్క ఛానల్ క్రియేట్ చేయబడింది ఈ ఛానల్లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ సివిల్ సర్వీసెస్ కానీ అలాగే ఎస్ఐ కానిస్టేబుల్స్ పంచాయతీ సెక్రటరీ లేదా గ్రూప్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ విఆర్ఓ విఆర్ఏ అట్ ద సేమ్ టైం ఎస్ఎస్సి ఆర్ఆర్బి గ్రూప్ డి లాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ని అన్ని రకాల సబ్జెక్ట్ యొక్క సమాచారాన్ని అందించడానికి ఈ ఛానల్ క్రియేట్ చేయబడింది దీనికి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి షేర్ చేయండి లైక్ చేయండి మీ విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి గత వీడియోలో మనం సెవెంటీన్ ఎయిటీ ఫోర్ పిట్స్ ఇండియా యాక్ట్ అండ్ సెవెంటీన్ నైంటీ త్రీ చార్టర్ యాక్ట్ గురించి నేర్చుకున్నాం ప్రజెంట్ ఈరోజు మరి పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం గురించి నేర్చుకుందాం పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టము అనేది భారత రాజ్యాంగ చరిత్రలో రెండవ చార్టర్ చట్టము ఈ రెండవ చార్టర్ చట్ట ప్రకారం ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని కొంతవరకు తగ్గించింది అట్ ద సేమ్ టైం ప్రతి బ్రిటిష్ పౌరుడు భారతదేశానికి వచ్చి వ్యాపారం చేసుకునే అవకాశాన్ని కల్పించింది అయితే ఇలా ప్రతి బ్రిటిష్ పౌరుడు భారతదేశానికి వచ్చి వ్యాపారం చేసుకునే అవకాశంలో చైనాతో కానీ అలాగే తేయాకుతో వ్యాపారం చేయరాదు అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టింది రెండవది ఏమిటి అని చూసినట్లయితే భారతదేశంలో విద్యా అభివృద్ధి కొరకు విద్యా అభివృద్ధి కొరకు వార్షికముగా ఒక లక్ష రూపాయలు కేటాయించింది మూడవది చూసినట్లయితే మూడవది చూసినట్లయితే ఇక్కడ ఈ పద్దెనిమిది పదమూడు చార్టర్ చట్టము అనేది పద్దెనిమిది పదమూడు చార్టర్ చట్టము అనేది ఏం చేసింది అని చూసినట్లయితే మరి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే భారతదేశానికి క్రైస్తవ మిషనరీల రాకను ఆహ్వానించింది ఓకేనండి ఇది పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టము గమనించాల్సింది ఏమిటి అంటే ఒకటి ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని తగ్గించి ప్రతి బ్రిటిష్ పౌరునికి భారతదేశంలో వ్యాపారం చేసుకునే స్వేచ్ఛను కల్పించింది రెండవది విద్యాభివృద్ధి కొరకు వార్షికముగా లక్ష రూపాయలు కేటాయించింది మూడవది చూసినట్లయితే భారతదేశంలో ఆంగ్ల క్రైస్తవ మిషనరీల రాకను ఆహ్వానించింది ఎప్పుడైతే ఆంగ్ల క్రైస్తవ మిషనరీల రాకను ఆహ్వానించిందో భారతదేశానికి భారతదేశంలో మత మార్పిడి విధానము అనేది ప్రారంభం అయినట్లుగా చెప్పవచ్చు ఇది పద్దెనిమిది పదమూడు చార్టర్ చట్టము దీని తర్వాత మరొక ముఖ్యమైనటువంటి చట్టము ఏమిటి అని అంటే పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టము ఈ పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ ప్రకారం చూసినట్లయితే మనం పదిహేడు వందల డెబ్భై మూడు చట్ట ప్రకారం చూసినప్పుడు బెంగాల్ గవర్నర్ అనే వ్యవస్థని బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చారు ఈ పద్దెనిమిది ముప్పై మూడు ప్రకారం చూస్తే బెంగాల్ గవర్నర్ జనరల్ని భారత గవర్నర్ జనరల్గా మార్చారు అంటే ద ఫస్ట్ భారత గవర్నర్ జనరల్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అని చూసినట్లయితే విలియం బెంటిక్ అయితే ఈ పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టము ఏం చేసింది భారత రాజ్యాంగ చరిత్రలో అంటే తొలిసారిగా ఒక లా కమిషన్ని ఏర్పాటు చేసింది న్యాయ సంఘము ఏర్పాటు చేసింది ఈ లా కమిషన్కి చైర్మన్ లార్డ్ మెకాలే లార్డ్ మెకాలే అలాగే మరి ఇక్కడ ఈ పద్దెనిమిది ముప్పై మూడు ప్రకారం ఏం చేశారు అని అంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ప్రారంభించింది అండి ఆంగ్ల విద్య విధానాన్ని ప్రారంభించింది సో చాలా ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్న పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్ట ప్రకారము ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ప్రారంభించారు అయితే భారతదేశంలో ఆంగ్ల విద్యకు పునాది వేసిన వారు ఎవరు అని అడిగితే ఆంగ్ల విద్యకు పునాది వేసినటువంటి వారు గవర్నర్ జనరల్ అంటే విలియం బెంటిక్ అని నేర్చుకోవాలి ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడానికి సిఫారసు చేసినటువంటి వారు ఎవరు అని అంటే లార్డ్ మెకాలే కమిటీ అని చెప్పాలి అంటే ఆంగ్ల విద్యకు భారతదేశంలో ప్రవేశపెట్టాలి అని రికమెండ్ చేసింది లార్డ్ మెకాలే కమిటీ రి లార్డ్ మెకాలే కమిటీ భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది విలియం బెంటిక్ అది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అని అంటే పద్దెనిమిది వందల ముప్పై ఐదు నుంచి అమల్లోకి వచ్చింది ఇదే విలియం బెంటిక్ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో సతీ సహగమన నిషేధక చట్టాన్ని చేయడం జరిగిందండి సతీ సహగమన నిషేధక చట్టము సతీ సహగమన నిషేధక చట్టము పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో విలియం బెంటిక్ చేస్తాడు అయితే ఈ విలియం బెంటిక్ ఈ చట్టాన్ని చేయడానికి ప్రధానమైనటువంటి కారణం మన భారతీయ సంఘ సంస్కర్తగా పేరుగాంచిన రాజా రామ్మోహన్ రాయ్ కృషి మేరకు ఈ చట్టం తీసుకురావడం జరుగుతుంది ఇది పద్దెనిమిది వందల ముప్పై మూడు ప్రకారం చూసినటువంటి అంశాలు ఓకే నెక్స్ట్ చట్టం ఏమిటి అని చూసినట్లయితే పద్దెనిమిది వందల యాభై మూడు చార్టర్ చట్టము దీని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం నెక్స్ట్ వీడియో నేర్చుకుందాం సో మీకు ఈ యొక్క కాంపిటేటివ్కి సంబంధించినటువంటి ఈ క్లాసెస్ని క్లియర్గా వినండి నేర్చుకోండి మీ పోటీ పరీక్షల విధానంలో చక్కగా ఉపయోగపడుతుంది దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి అన్నింటికంటే మించి మీరు సబ్స్క్రైబ్ కాండి ఓకేనండి విలువైన సమాచారాన్ని అందించడానికి నేను నా యొక్క ఫ్యాకల్టీ సిద్ధంగా ఉన్నాం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్